జగిత్యాల పట్టణంలో జిల్లా మెడికల్ కాలేజ్ చుట్టూ నలువైపుల రహదారుల అభివృద్ధిలో భాగంగా చిన్నకెనాల్ నుండి రామాలయం వరకు రోడ్ల నిర్మాణం, బస్ డిపో నుండి మాతా శిశు సంక్షేమ కేంద్రం వరకు బీటీ రోడ్డు, నటరాజ్ చౌరస్తా నుండి బసవేశ్వర విగ్రహం వరకు బీటీ రోడ్డు, ఐడిఓసీ నుండి అంతర్గం రోడ్ వరకు 4 లైన్ల బీటీ రోడ్డు అభివృద్ధి పనుల కోసం 11,15,00,000తో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. జగిత్యాల పట్టణ చరిత్రలో ఒక్క రకంగా చెప్పాలంటే ఇన్ని కోట్లతోటి రోడ్డు ఎన్నడూ కూడా ఎవరు కూడా వేయలే. 11,15,00,000 రూపాయలతోటి రామాలయం వెనకాల నుంచి మొత్తం కెనాలంతా మూసేస్తూ హాస్పిటల్ చుట్టూ నలువైపులా కలెక్టరేట్ ముందు అట్లనే నటరాజ్ సెక్రెట్ నుంచి నిజామాబాద్ రోడ్డు దానికి కూడా రోడ్డు రెన్యువల్ మరి కొత్త రోడ్డు ఇవన్నీ వేయడం జరుగుతుంది. అంటే 11,15,00,000 ఒక్క రోడ్డుకు అనేది ఏనాడు కూడా జరగలేదు. గతంలో ఎప్పుడన్నా కెనాల్ మూసేసి పైప్ లైన్ వేసినట్టే కడియం సిఆర్ గారు మంత్రి గారు ఉన్న కాలంలో మిత్రులు రమణన్న గారు ఖాదీ బోర్డు చైర్మను, రాజశంగౌడ్ గారు జడ్పీ చైర్మను, దేశాయన్న గారు మున్సిపల్ చైర్మన్ ఉన్న సందర్భంలో మన బైపాస్ రోడ్ ఇట్లా పైప్ లైన్ వేసి కొంత రోడ్డు ఫార్మేషన్ చేశారు. రోడ్డు ఫార్మేషన్ చేయడం మళ్ళీ అప్పటి తర్వాత ఇంత పెద్ద మొత్తంలో పట్టణ నడిబొడ్డులో కెనాల్ను మూసేస్తూ ఈ పైప్ లైన్ వేసే కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో ఇక్కడ పరిశీలించడం జరిగింది. ఇప్పుడు జగిత్యాల ప్రజలందరూ కూడా నిజంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా ఎల్లవెల్ల రుణపడి ఉండాలి. జగిత్యాల ప్రజలందరికీ కూడా అవసరమైన ఆసుపత్రి జగిత్యాల ప్రధాన ఆసుపత్రి. ప్రజలందరికీ కూడా జిల్లా కలెక్టరేట్ కావచ్చు, ఎస్పీ భవనాలు కావచ్చు, ఇవన్నీ కూడా అవసరం ఉంటాయి. ఈ ప్రాంతంలో ఈ రోడ్లు వేయడానికి 11,15,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. మీ అందరి పక్షాన నా పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.